మహాగణాధిపతయన్నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ నిస్సరతే జన్హు కన్యా ప్రవాహవత్ శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజీ పట్నాయక్ మనం ఈరోజు పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ ఏడు రోజులు కూడా ఈ వారం గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి ఏ ఏ రాసుల నుంచి ఏ ఏ కారకత్వం పొందినటువంటి గ్రహం ఎలా మారుతుంది అనే విషయం తెలుసుకుంటూ మనం ఈ వార ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మేషరాశిలో రాహు యొక్క సంచారం జరగనుంది ఎప్పటి నుంచి ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి మారుతున్నాడు మేషరాశిలో ఏప్రిల్ పదమూడు వరకు వృషభంలో ఉంటాడు అలాగే రాహు వృషభంలోని కేతు వృచ్చికంలో ఉన్నారు బట్ పద్నాలుగు పదమూడు పద్నాలుగు తేదీల నుంచి మారుతారు వాళ్ళు అలాగే వాక్కి కారకుడు కమ్యూనికేషన్స్కి కారకుడు అయినటువంటి బుధుడు మేషరాశిలో ఉన్నాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే రవి ఆత్మకారకుడు రవి మీనంలో ఉంటూ పద్నాలుగవ తేదీ నుంచి మేషంలోకి మారుతున్నాడు అంటే ఇద్దరు ఒకటేసారి మేషంలోకి రాహుల్ ఇద్దరు వచ్చి కలుస్తున్నారు ఇది అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ కుజుడు గురువు శుక్రుడు కుంభంలో ఉన్నారు కానీ ఈ గురువు మీకు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీగా ఈ యొక్క మేనంలోకి పద్నాలుగో తేదీని కూడా మారుతున్నాడు పదమూడు నైట్ సంథింగ్ అలాగే శని భగవానుడు మకరంలోని చంద్రుడు ఈ వారంలో మనకు చూసుకున్నట్లయితే కర్కాటకం నుంచి కన్యా రాశి వారికి ఈ వారం రోజులు సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి విషయం నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఇక వృషభం వారికి గన చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీ యొక్క అధిపతి దశమంలో ఉన్నాడు ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావడము ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మీరు చేసేటువంటి కొన్ని రీసెర్చ్ వర్క్స్ కావచ్చు మీరు కొన్ని కొన్ని చేసే కొన్ని ప్రయాగ ప్రయోగాల మూలంగా కూడా మీకు మంచి పేరు రావడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఇక్కడే ఉంటూ లేదా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని పంపించేటువంటి ఏర్పాటు చేయడము తద్వారా ఎప్పటి నుంచో మీరు విదేశీ సంబంధించినటువంటివి ఏవైనా సరే చేద్దాం అనుకునేటువంటి కళ కొంత నెరవేరుతుంది లేదా ఇక్కడే ఉండి విదేశీకి సంబంధించిన కంపెనీస్తో ఏదైనా డీల్స్ చేయడము లేనట్లయితే ఇక్కడ నుంచే అక్కడ ఉన్న వారితో వర్క్స్ చేయడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మీకు ఈ పద్నాలుగో తేదీ నుంచి గ్రహాల యొక్క కొన్ని మార్పుల మూలంగా కొన్ని కొన్ని విషయాల్లో మీకు కొంత మార్పులు ఏమిటవి కొత్త విషయాలు కొత్తవి ప్రారంభించేటువంటి ఆస్కారము మరియు పన్నెండో స్థానంలో ఎప్పుడైతే రవిరాహువుల యొక్క కలయిక జరుగుతుందో ఇది కొంచెం ఈ పదమూడు పద్నాలుగో తేదీల నుంచి మీరు వేరే వేరే దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రణాళికలు కొంత ముందు కదులుతున్నాయి అలాగే విద్యా సంబంధించిన విషయంలో ఏమైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనేటువంటి ఆలోచన అదేవిధంగా భూలాభము గృహలాభము వస్తులాభము రైతులకి ముఖ్యంగా ఏంటంటే రైతులకి కొన్ని గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సబ్సిడీస్ విషయంలో కొంతమంది ప్రయత్నంగానే చేసినట్లయితే ఈ వారంలో ఆ యొక్క సబ్సిడీలు అందేటువంటి ఆస్కారం కనబడుతుంది మరొక విషయం ఏంటంటే ఈ వారంలో మీరు మీ బంధువర్గంలో ఉన్నవారిని వివాహం చేసుకోవడానికి గృ ఇంట్లో ఉన్నవారితో మాట్లాడి తత్సంబంధమైనటువంటి పనుల్లో కొంతవరకు సక్సెస్ని పొందుతారు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఎప్పటి నుంచో రావాల్సినటువంటిది అంటే ఎప్పుడో ఉద్యోగం చేసినటువంటి ధనం ఉంటుంది ఒక్కోసారి వేరే పాత అది చేస్తూ ఉంటాం ఈ వారంలో మీకు వచ్చేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది మరియు కాస్త ఎప్పటినుంచో ఈ వివాహ సంబంధించిన విషయాలు కొంత మూవ్ అవన్ అవుతాయని అదే అదేవిధంగా మీరు చూడండి ఒక బిజినెస్ చేయాలి ఆ బిజినెస్ కోసం బిజినెస్ పార్ట్నర్స్ కోసం మీరు వెతుకుతున్నటువంటిది ఈ వారం మీకు సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది అలాగే ఆకస్మికంగా ఉన్న ప్రదేశం నుంచి మారడం కానీ విదేశాలకు వెళ్ళడం కానీ ఇటువంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి మరొక విషయం ఏంటంటే కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కావచ్చు కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కావచ్చు గెలిచేటువంటి ఆస్కారం కనిపిస్తుంది ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో మీకు అదేవిధంగా ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల కోసం కొంచెం మీ పై అధికారులతోనది కొంతవరకు వాటి కోసం చెప్తూ ఉంటే కొంత అది లేట్ అవుతుంది అనేటువంటి చిన్న బాధ కావచ్చు బ ఏమిటి లా అవుతుంది అనేటువంటిది కావచ్చు దానిలో ఉంటారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కస్ జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి లక్కీగా కొన్ని కొన్ని మలుపులు జరగనున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ వారంలో మీకు అలాగే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి ఎక్కువగా ఈ వారంలో మీరు తలుచుకోవాల్సినటువంటిది విష్ణువు విష్ణువు రూపంలో ఉన్న నరసింహస్వామి యొక్క అవతారాన్ని కనుక మీరు తలుచుకున్నట్లయితే ఆ యొక్క స్తోత్రాలు పఠించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది మనం ఇప్పటి వరకు ఏవైతే వార ఫలాలు చెప్పుకున్నామో దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే మీ జన్మజాతక ఫలితాలు అది ఎలా చూసుకోవాలి మీరు ఏ సమయంలో అయితే జన్మించారో ఆ సమయాన్ని మీరు పుట్టినటువంటి తేదీని నెల సంవత్సరము వీటిని తీసుకొని చక్రం నిర్మాణం చేసినట్లయితే మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం ఉందో తెలుస్తుంది ఆ లగ్నాన్ని బట్టి ఆ లగ్నం నుంచి నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కౌంటింగ్ చేసుకోవాలి అంటే ఏంటి మీ వృత్తికి మీ వృత్తికి కారకుడు ఎలా ఉన్నాడు మీ ధనానికి కారకుడు ఎలా ఉన్నాడు ఏ వైపు మీరు ప్రయత్నం చేస్తే మీ యొక్క ధనయోగాలు చక్కగా ఉంటాయి ఎవరితో మీకు ఇబ్బంది ఉంటుంది అదేవిధంగా ఎటువంటి బిజినెస్ చేసే చేయడం ద్వారా మీకు లాభాలు ఉంటాయి అసలు నిజంగానే బిజినెస్ మూలంగా మీకు లాభాలు ఉన్నాయా లేవా గృహం కొనుగోలు చేసుకోవాలంటే ఏ దిశ గృహం కొనుగోలు చేస్తే మీ పేరు రీత్యా మీ గృహస్థరీత్యా మీకు శ్రేయస్కరంగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశ భుక్తి ఉంటాయి కదా మహాదశ భుక్తి అంతర్నాథులు వీళ్ళు ఎటువంటి కండిషన్లో ఉంటూ ఎటువంటి వాటికి మీకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే రుణాలు కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అసలు ఎలా ఎటువంటి యోగాలు కలిగి ఉన్నాయి మీ జీవితంలో మీ యొక్క జాతక చక్రంలో లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క స్థితి ఏమిటి పాపకత్తెర్లో ఉన్నాయా శుభకత్తెర్లో ఉన్నాయా లేనట్లయితే నీచభంగ రాజయోగం విపరీత రాజయోగం విదేశీ యోగాలు ఇలా రకరకాల యోగాలు రకరకాల కాంబినేషన్స్లో ఉంటాయి ప్లానెట్స్ ఎప్పుడు కూడా వాటిని మీరు ముందుగా గుర్తించాలి అంటే గోచారం కంటే మీరు ముఖ్యం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ ఆలోచనలు మీ నిర్ణయాలు మీ ప్రయత్నాలే మీరు అయితే మరి మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ ఏమిటది అంటే మరి ఇంత ఇంపార్టెంట్ అన్నప్పుడు మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్తున్నారండి మీరు అని ఇక్కడ ఎప్పుడూ కూడా రెండు రకాలుగా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది అది ఎలాగా అంటే మీరు మీ యొక్క ఆలోచనలు మీరు మీ ప్రయత్నాలు ఒక ఎత్తే అయితే మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పటికీ కూడా మీకు సంబంధం లేకుండా బయట వాతావరణం ఉంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇక్కడ నుంచి ఉన్న ప్రదేశం నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే అక్కడ నుంచి వెళ్ళడానికి మీకు రోడ్డు కనుక ఖాళీగా ఉందనుకోండి హ్యాపీగా వెళ్ళిపోతారు ట్రాఫిక్ జామ్ ఉంది బాగా మీరెంత ఆరోగ్యంగా ఉన్నా మీకు మంచి కోటి రూపాయల కారు ఉన్నా మీరెంత ఉత్సాహంగా ఉన్నా ట్రాఫిక్ జామ్ అయితే ఇరుక్కుపోతారు కానీ అలా కాకుండా మీరు కనుక ఫోన్లో నేను ఫలానా లొకేషన్కి వెళ్ళాలి ఏ రోడ్డు క్లియర్గా ఉంది అన్న దాన్ని అడిగితే అది ఏ రోడ్లో వెళ్తే మీరు అరగంటలో చేరుకుంటారా లేకపోతే అంటే యాక్చువల్గా ఒక అరగంట సేపు రోడ్ అనుకోండి వెళ్ళగలుగుతారు అక్కడికి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే గోచారం అనేటువంటిది ఏంటంటే ప్రస్తుతం బయట కాలం ఎలా ఉంది నువ్వు చేసే ప్రయత్నం ఏ రకంగా నువ్వు ట్రై చేస్తే నువ్వు దాన్ని డెస్టినేషన్ నువ్వు చేరుకుంటావు ఇది మీకు తెలియజేసేదే జ్యోతిష్ శాస్త్రం ఈ బయట కాలాన్ని అనుగుణంగా మనం ఎలా నడుచుకుంటున్నామో బయట ఉన్న ట్రాఫిక్ని బట్టో లేనట్లయితే వర్షం పడుతుంటావు గుడిగేసుకుని వెళ్ళడమో లేనట్లయితే ఈ రోడ్డంతా ఇక్కడ తవ్వేశారు ఈ రోడ్లో వెళ్తే మనం ముందుకు వెళ్ళలేం మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వస్తుందని మనం ఎలా అయితే ముందుగా తెలుసుకు మరొక రూట్లో వెళ్ళి మన యొక్క డెస్టినేషన్ని ఎలా అయితే చేరుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అదేవిధంగా మనకి గోచారం కూడా అలాగే చెప్తుంది అందుకే మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నావు వార ఫలితాలు మాస ఫలితాలు పక్ష ఫలితాలు సంవత్సర ఫలితాలు దిన ఫలితాలు కూడా ఆఖరికి కాబట్టి గోచార ఫలితాలు ఈజ్ మనకి చూపించేటువంటి రోడ్ అండ్ అని రూట్ అనుకుంటే ఎలా వెళ్ళాలి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి మన జన్మజాతకం ఈజ్ మన కర్మ నువ్వు ఎటువంటి యోగంతో జన్మించావు నువ్వు ఏం అవ్వబోతున్నావు నువ్వు ఏ రకంగా ట్రై చేస్తున్నావు ఏమవుతావు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చేది మీ యొక్క జన్మజాతకం కాబట్టి మీ జన్మజాతకాన్ని తెలుసుకున్నట్లయితే ఏమవుతుందంటే అప్పుడు ఏ రూట్లో వెళ్తే మీరు బాగుపడతారు అనేటువంటి ఒక క్లారిటీ ఇస్తుంది ఒక స్పష్ట స్పష్టతమైనటువంటి ఒక రూట్ని చూపిస్తుంది మీ జన్మజాతకం కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ఆ యొక్క నవగ్రహాలు మరియు లలిత అంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయ నమ